జగన్ బాగుంది సార్. వాలంటీర్ వ్యవస్థ వారంటీ కూడా బాగున్నారు, అంతా సంధిస్తున్నారు, అన్ని పనులు బాగున్నాయి, అంతా బాగుండదు. సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి, అభివృద్ధి కూడా బాగుంది, ఏం కొలత లేదు. కాకపోతే ఎదుటోళ్ళు బురద తల్లుతున్నారు ఆయన మీద, అంతే, ఇంకేం లేదు, బాగుంది. జగనే గెలుస్తాడు, ఇంకెవరు గెలవదు, అంత ఖచ్చితంగా గ్యారెంటీకి చెప్తాం. అంతే, దాన్ని ఉండదు, పొజిషన్ ఉండదు. దాని గురించి టీడీపీ గారి పాలన వదిలేవు సార్. ఎందుకో దాని గురించి టీడీపీ పాలన వద్దు. వాళ్ళు అంతా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఓళ్ళకి ఇది చేశారు, కానీ మాకేం, భేదోళ్ళకి మాకు రూపాయి ఇలా ఇదిగో 10,000 ఇస్తున్నాడు. మళ్ళీ 40 సంవత్సరాలకి 18,750 ఇచ్చాడు. మళ్ళీ పొదుపులో 15,000 పడ్డాయి. ఎవరా చేశాడు ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పోండి సార్, అది చాలు, అది చాలు. మాకు 6 నెలలుగా బియ్యం ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, పప్పు ఇచ్చాడు. ఇంకేం కావాలి సార్ మాకు? అంతకన్నా ఆయనకి తప్పక ఇంకెవరికి వేస్తాం మేము? ఎవరికి వేయలేము, మా వల్ల కాదు. బాగుంది, సూపర్, ఇంకేం లేదు. చెప్పేది టీడీపీ రానే రాదు సార్. మీరు ఎన్ని చేయినా, ఎంత బురద తల్లినా జగన్ మీద టీడీపీ రానే రాదు. గుద్ది చెప్తాం, లేడీస్ అంతా వాళ్ళకే వేసేది జగన్కే. పథకాలు సూపర్గా అందుతున్నాయి. ఏం లేదు, రేపు కూడా ఇల్లు పట్టాలు ఇస్తున్నాడు 25. మళ్ళీ ఆయన కట్టిన మహానుభావుడు ఏం చేయలే, అది కూడా ఇస్తున్నాడు. ఇప్పుడే మొత్తం ఇస్తున్నాడు ఆయన. ఆయనకేం దోకానే లేదు, ఏం చేయలేదు. ఆయన పార్టీ గ్యారంటీ గెలుస్తుంది, ఎంత చేసినా కూడా, ఎన్ని చేసినా ఎన్ని బట్టినా ఆయనే కావాలి మాకు, ఆయనే ముఖ్యం. జగన్ గారి పరిపాలన బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాలంటీర్ సార్, వాలంటీర్ పెట్టడం ఈ కరోనాకి చాలా గొప్ప విషయం. వాలంటీర్ అనేది ఈ కరోనాకి చాలా గొప్ప విషయం. ఆ వాలంటీర్ పెట్టిన దాంతో చాలా మందికి కరోనాని అరికట్టగలిగారు, చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి, ప్రతిదీ ఇస్తున్నాడు అడగకుండానే. కొంతమందిని కేవలం ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు ఈ డబ్బులకే అలవాటు పడిపోతున్నారు. కొంతమంది అయితే అట్లా చేయడం కాదు, కానీ డబ్బులు ఇస్తున్నాడని వీళ్ళు పనులు పోకుండా మానేయడం తప్పు. వీళ్ళు పనులు చేసుకుంటూ ఆ డబ్బులు తీసుకోవడం మంచి గొప్ప విషయం. దీనికి నేను చాలా గర్వపడుతున్నాను. మళ్ళీ మళ్ళీ కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీయా, టీడీపీయా, బీజేపీ? వైసీపీనే వస్తుంది. అంటే ఇస్తాన పెన్షన్ ఇంకా పెంచలేదు, 250 ఇళ్ళ పట్టాలు ఇంకా ఇవ్వలేదు, ఇప్పటికే ఇస్తాను, వాయిదా వేశారు, వ్యతిరేకత లేదంటే ఇస్తానని చెప్తున్నాడు, ఇస్తాడు. ఈ సిచ్యువేషన్లో ఆయన కాబట్టే, జగన్ అన్న కాబట్టే ఖచ్చితంగా ఇన్ని కూడా చేస్తూ వస్తున్నాడు, ఖచ్చితంగా చేస్తాడు కూడా. చంద్రబాబు గారి పాలనకి, ఆ పాలనకి ఈ పాలనకి 99% తేడా ఉంది. అప్పుడు ఆయన చెప్పడమే కానీ చేసింది ఏమీ లేదు, చెప్పినట్టన్నీ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఏమీ లేదు, ఇప్పుడు మన పరిస్థితి విడి తెలంగాణ మంది విడిపోవడం, కొత్తగా రావడం, అన్నీ ఇంత గొప్పదనంగా చేస్తూ వస్తున్నాడంటే గొప్పే, ఇది గొప్పే గొప్పే అంతే. ఈ గొప్పని ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఈ గొప్ప విషయం మాత్రం గొప్పే అంతే. లేదు లేదు, చంద్రబాబు నాయుడు అయితే 100% ఇంకా లేదు, టీడీపీ లేదు. చంద్రబాబు కాకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా వస్తే కొన్ని సీట్లు అన్నీ వస్తాయేమో, కానీ ఈసారి ఇప్పుడు వచ్చినట్టు కూడా రావు, ఇది కన్ఫామ్. జగన్ పరిపాలన బాగుంది, గుడ్, పథకాలన్నీ బాగున్నాయి. జగన్ గారు ఓకే, ఈడ మంచి ఎమ్మెల్యే నేలే మాకు, దరిద్రం చాలా బాగుందండి. వాలంటీర్లు వాడు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అందుతున్నాయండి. తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇంకా జగన్ కాక ఎవరు చేస్తారు, లేడీస్ ఎవరు పక్కుంటే వాళ్ళు గెలుస్తారు ఖచ్చితంగా. లేడీస్ అందరూ ఆయన భావనలో ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తారు. అంటే అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి? మంచి ఇది జనాలు, ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. పేదల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు, చేస్తున్నాడు. పెన్షన్లు మరీ ముఖ్యంగా చెప్పాలి, వృద్ధులు పోయి తిరిగి వస్తూ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, రేపు నెలలో తీసుకుందో లేనిది. ఇప్పుడు అటు కాదు, తెల్లారి తెల్లకే ఇచ్చేస్తున్నారు ఇంటి దగ్గరికి, చాలా బాగుంది పరిపాలన. చంద్రబాబుది ఏముంది, అంత మాసం చెప్పడం కానీ ఆచరణలో చేసింది లేదు.
అంతా వాళ్ళు సంపాదనల కోసం వాళ్ళ నాయకులు ఆ విధంగా చెప్పేది వాగ్దానాలు చేయడమే. ఆయన చేసిన వాగ్దానాలు లేదే. బాబు వస్తే జాబు గ్యారెంటీ అన్నారు, ఎవరికి ఇచ్చాడు? ఏమీ లేదు. అంతా వాళ్ళ పాలనలో ఎట్టున్నదంటే రికమెండేషన్లు, పర్సంటేజీలు. అవి లేదు కదా, ఇప్పుడు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉన్నాయి డబ్బులు. ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు? ఆయన చూసే ఓటేశారు ఒక చూటి పరిపాలన, ఒకటిన్నర సంవత్సరాల లోపల అన్ని చేసి చూపించాడు కదా. అభ్యర్థిని గుర్తుంది కదా, పరిపాలన జగన్ పరిపాలన మెయిన్ అది. అవును, ఎట్లా పరిపాలన సంతోషం చెప్పండి. అభివృద్ధి ఆయన పాలన, ఆయన చేయడం. ఆటో వాళ్ళకి ఎవరు వేశారు? 2,200 రూపాయలు వేశాడు. రైతులకి అన్ని విధాల, మహిళలకి చదువుకునేదానికి ఇంగ్లీష్ మీడియంలో ఇవన్నీ పెట్టడం. ఇంతకుముందు కాలేజీలో ఆస్తులు అమ్ముకొని చదివించేవాళ్ళు, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. 15,000 వేస్తూ ఉన్నారు. అందువల్ల బాబు ఇది పోయింది, కోల్పోయింది. ఆవేదనలో కొన్ని చేస్తూ ఉన్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు. అందుకన్నా ఏం లేదు, జనాలు అర్థం చేసుకుంటున్నారు. జనాలు ఏమి అమాయకులు కాదు కదా. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చేశాడు, చూపించాడు. అది మంచిదే. అది ఇళ్ళు పట్టాలు ఇవే కాకుండా ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టారు కాదు, అపార్ట్మెంట్లు కట్టారు. ఏమన్నా ఉపయోగం ఉన్నాయి? ఇంటికి ఎదురుగా ఇంట్లో ఉన్నాయి, ఇంటికి ఎదురుగా ఇళ్ళు ఉన్నాయి. ఈ పిల్లకాయలు ఆ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో పోతే తగులు. ఇప్పుడు రోడ్లు లేవు, దానికి కారణం నీళ్లు లేవు. గాంధీనగర్లో కట్టారు, ఏం లాభం? అపార్ట్మెంట్లు పైన ఎవరు పెద్దోళ్ళు బాగలేకుండా వస్తే వాళ్ళని దించుకో కిందకు తీసుకురావాలా, తీసుకుపోవాలి? ఇబ్బంది కదా. అదే జగన్ గారు ఇస్తున్నారు, ఇచ్చినంత కట్టిస్తానంటున్నాడు, రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నాడు. ఇబ్బంది లేదు కదా, ఇది అది కాదు. 20 సంవత్సరాలు ఇస్తామంటున్నట్టు కోర్టుకు పోతున్నారు. ఇప్పుడు కోర్టుకు పోనట్టు ఇస్తానంటున్నాడు కదా. 25 మంచిది కూడా అక్కడక్కడ అంటే ఒకే దగ్గర రాకుండా ఎక్కడో అక్కడ సమస్యలు పరిష్కరించడానికి వీలు అవుతుంది. మంచిది అది. ఎలక్షన్ కోదా, అంత ముందే చెప్పాడు, చెప్పినట్టు నెరవేర్చుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేని మినిస్టర్లు అవి ఇచ్చారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు ఆయన కొనాలంటే కొనవచ్చు, అవసరం లేదు. అయినా క్యాండిడేట్లు దొరికేది కష్టం అవుతుంది తర్వాత ఎవరికి, చంద్రబాబు నాయుడుకి. కాకపోతే ఉన్నారట కాసుకొని. అది పరిస్థితి బాగానే ఉంది సార్. బాగుంది సార్. అంతున్నాయి సార్, అంతున్నాయి. అదేం మాకు రాలేదు సార్, మాకు రాలేదు సార్. అదేం అడగలేదు సార్, మేము వాళ్ళు కనబడలేదు. అందరు పంపిస్తున్నారు సార్? వాళ్ళు బాగున్నా, బాగున్నాము. వారంటీలో బాగానే చేస్తున్నారు. అభివృద్ధి బాగానే చేస్తున్నాయి, రైతులకి అందరికీ బాగానే చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏం లేదు, ఇద్దరు శరసమానం. అంటే తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీ, వైసీపీ, బీజేపీ? వైసీపీ గెలవచ్చు. అంటే అంత ఖచ్చితంగా లేదు, ఎందుకంటే పరిపాలన కదా, గవర్నమెంట్ అదే కదా. ఇట్లాంటి వ్యవస్థ బాగుంటుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మొత్తం 10,000 ఇచ్చారు నాన్న. అన్నీ అందుతున్నాయి, బాగుంది, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. జగన్ పరిపాలన చాలా బాగుంది, బాగుంది నాన్న.